అందరికీ నమస్కారం నేను కుమరవేలి యాదవ్ జై కిసాన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం మిరపలో డ్రిప్ వేసే విధానాన్ని చూద్దాం పూర్తయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఈ వీడియోని కేవలం రైతు సోదరులకి అవగాహన కోసం మాత్రమే రూపొందించడం జరిగింది ఆసక్తి ఉన్న వాళ్ళ వీడియోని పూర్తిగా చూడండి మనం నాసిరకం వస్తువులను మరియు ఒకసారి వాడి పక్కన పడేసే వస్తువులను చైనా వస్తువులని చెప్తుంటాం తక్కువ ధరలో లభించే ఈ డ్రిప్ని మన రైతు సోదరులు చైనా డ్రిప్ అని పిలుస్తుంటారు కానీ వాస్తవానికి ఇది మన హైదరాబాద్లో మరియు మహారాష్ట్రలో తయారవుతున్నాయి మన యొక్క మొదటి ఛానల్లో ఇది వరకే డ్రిప్ వేసే విధానం సామాగ్రి మరియు ఖర్చులకు సంబంధించిన పూర్తి సమాచారంతో ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూసినట్లయితే డ్రిప్పై పూర్తి అవగాహన వస్తుంది మిరపలో డ్రిప్ వేసే విధానం మాత్రమే ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది సరిగ్గా మిరప చేను మధ్య భాగంలో నుండి టాక్టర్ ఫ్లవ్తో ఒక సాల్ వేయడం జరిగింది పూర్తి సమాచారం అందించాలనే ఆలోచనతో వీడియో లెంత్ కొద్దిగా ఎక్కువగా రావడం జరిగింది దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టవద్దు ఇంతకు ముందు వీడియోకి చైనా డ్రిప్ అని టైటిల్ పెట్టినందుకు చాలామంది నెగిటివ్గా స్పందించారు ఆ వీడియోలో ఎక్కడ కూడా చైనా వస్తువులని వాడలేదు మొత్తం మన భారతదేశంలో తయారైనవే ప్రతి ప్యాకెట్ని స్పష్టంగా చూపించడం జరిగింది ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ఆ వీడియో వస్తుంది ఒకసారి చూడండి వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది పైపులని జాగ్రత్తగా కాల్వలో పెట్టి ఉంచాలి ఇవి ముందు డ్రిప్ లైన్కు వాడిన పైపులు అందుకే అతికించి ఉండడం జరిగింది రెండు వైపుల ప్రెషర్ సమానంగా రావడానికి డ్రిప్ లైన్ని చేను మధ్య భాగంలో నుండి వేస్తాము అదే విధంగా మోటార్ నుండి నీళ్లు వచ్చే మెయిన్ పైప్ లైన్ని ఈ సబ్ లైన్కి మధ్యలో కలపడం వల్ల ఈ లైన్కి కూడా ప్రెషర్ సమానంగా వస్తుంది మిరపసాలలో మధ్య దూరం ఒక మీటర్ ఉండాలనుకుంటే ప్రతి మీటర్కి రెండు రంధ్రాల చొప్పున ఈ విధంగా వేసినట్లయితే ఒకటి కుడివైపు డ్రిప్ లైన్కి మరొకటి ఎడమవైపు డ్రిప్ లైన్కి కనెక్ట్ చేయవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నది ఫ్లాట్ డ్రిప్ పైప్ దీనిని డ్రిప్ రీల్ అని కూడా అంటారు దీనికి రెండు మీటర్లకి ఐదు చోట్ల రంధ్రాలు ఉంటాయి దీని ధర పద్దెనిమిది వందలు దీని పొడవు వెయ్యి మీటర్లు దీనిని జాగ్రత్తగా ఓపెన్ చేయాలి లేదంటే చిక్కుపడే అవకాశం ఉంటుంది రంధ్రాలు వేస్తున్న పైపు సబ్ లైన్ పక్కనున్న పైపు మోటార్ నుండి నీళ్ళు వచ్చే మెయిన్ పైప్ లైన్ చేనుకు భాగంలో మోటార్ ఉన్నట్లయితే ఈ మెయిన్ పైప్ లైన్ యొక్క ఖర్చు తగ్గుతుంది ఈ మెయిన్ లైన్ సగం వరకే ఉంటుంది సబ్ లైన్కి మధ్యలో కనెక్ట్ చేయడం వల్ల రెండు వైపుల ప్రెషర్ సమానంగా ఉంటుంది ఈ రబ్బర్లని ఇందులో ఉంచి స్టార్ట్ నెప్పాల్సి వేస్తాము ఈ విధంగా వేయడం వల్ల నీళ్లు ఎక్కడా కూడా లీక్ అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా పైపులని కనెక్ట్ చేసుకోవాలి రెండు వైపులకు పైపులను ఏర్పాటు చేసుకున్న తర్వాత మట్టితో పైపులని కనిపించకుండా కప్పాలి ఈ విధంగా చేయడం వల్ల పైపులు కదలకుండా ఉంటుంది సాళ్ళ మధ్యలో దున్నినప్పుడు పైపులు పగిలిపోకుండా ఉంటుంది డ్రిప్ వేసే ప్రతి రైతు సోదరుడు ఫిల్టర్ని ఖచ్చితంగా ఉపయోగించాలి దీనివల్ల డ్రిప్ అవ్వకుండా చాలా రోజులు చక్కగా పనిచేస్తుంది ఈ చివర అంచు నుండి ఆ చివర అంచు వరకు డ్రిప్ పైపుని చైన్ మొత్తం ఈ విధంగా వేసుకోవాలి డ్రిప్ రీల్ని మధ్యలో కట్ చేసి ప్లాస్టిక్ జాయింట్ నెప్పల్స్తో అటొకటి ఇటొకటి కనెక్ట్ చేయాలి డ్రిప్ పద్ధతిలో సాగు చేయడం వల్ల ఖర్చు తగ్గుతుంది దిగుబడి పెరుగుతుంది కూలీల కొరతను అధిగమించవచ్చు సమయం కూడా ఆదా అవుతుంది హరిత ఫ్లా డ్రిప్ ఇక్కడ మూడు వేల తొమ్మిది వందలు ఉన్నది డ్యూఎల్ హోల్ డ్రిప్ పైప్ ఇక్కడ టెక్నికల్ డేటా మరియు అడ్రస్ వివరాలు చూడవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో కంటెంట్ ఉంటేనే ఒక లైక్ చేయండి ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి సగం వరకు వేసిన తర్వాత ఇప్పుడు ఒక ట్విస్ట్ ఉంటుంది చిన్నపాటి వర్షం రావడం వల్ల అట్టలు తడిసి పైపు చిక్కుపడడం జరిగింది ఇప్పుడు దీనిని జాగ్రత్తగా దీని అట్టలను మార్చి చిక్కుపడకుండా సెట్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టవ రెండే ఇస్తాలు రెండు ఇస్తాలు ఇస్తాలు రెండే రెండు ఇస్తాలు ఇస్తాం కాబట్టి బరాబరే అప్ ఇది ఒక్కదానికి మూడు రూపాయలు డ్రిప్ పైప్ని కనెక్ట్ చేయడానికి దీన్ని వాడతాం వీటిని కనెక్ట్ చేయడానికి ముందు ఒకసారి మోటార్ ఆన్ చేయాలి మధ్యలో ఉన్నది మెయిన్ పైప్ లైన్ రెండు వైపుల సబ్ లైన్తో పంపించడం జరిగింది ప్రెషర్ సరిపోకపోయినట్లయితే ఒక వైపు ఆఫ్ చేసుకోవాలి తగినంత ప్రెషర్ ఉన్నట్లయితే రెండు వైపులా ఓపెన్ చేసుకోవచ్చు సబ్లైన్కి రెండు వైపులా ఈ విధంగా డమ్మి తీసుకుంటే అందులోని చెత్త మరియు ఇసుక వెళ్ళిపోయే విధంగా చేసుకోవాలి స్వచ్ఛమైన తెల్లటి నీళ్ళు వచ్చేంత వరకు ఈ విధంగా వెళ్ళిపోనివ్వాలి లేకపోతే డ్రిప్లో జామ్ అయ్యే అవకాశం ఉంటుంది పూర్తయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ప్రతి సార్ల మధ్యలో ఒక మీటర్ దూరం ఉంటుంది డ్రిప్ పైప్ నుండి నీళ్లు వచ్చే ప్రతి పాయింట్ దగ్గర ఒక మొక్కను నాటాలి డ్రిప్ పైప్ కదలకుండా ఉండడానికి ఒక మొక్కని కుడి చేతి వైపు నాటితే మరొక మొక్కని ఎడమ చేతి వైపు జిగ్జాగ్ పద్ధతిలో నాటుకోవాలి మొక్క కొద్దిగా అటు ఇటు అయినా కూడా డ్రిప్ పైప్ పొడుగున మొత్తం తడి అవుతుంది పైపు పక్కన ఉంటే సరిపోతుంది మొక్కకు ఖచ్చితంగా నీరు అందుతుంది ఈ విషయంలో టెన్షన్ పడవలసిన అవసరం ఉండదు డ్రిప్ పైపు యొక్క చివరలను అలాగే వదిలివేయకుండా కొసలు ముడివేయడం లేదా ఈ విధంగా కట్ చేసి ఈ విధంగా రెండు మూడు మడతలు మలచిన తర్వాత మధ్యలోకి కొద్దిగా ప్రెస్ చేసి ఈ పైపుని దానికి ఊడిపోకుండా పెట్టాలి ఈ విధంగా అన్ని చివర్లను క్లోజ్ చేయాలి ఈ విధంగా చేస్తేనే అన్ని పైపులకు నీళ్లు వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు స్క్రీన్పై కనిపిస్తున్న వీడియోని ఖచ్చితంగా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తక్కువ ధరలో చైనా డ్రిప్ ఇలా వేసుకోండి ఇది మన మొదటి ఛానల్ దయచేసి దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి వ్యవసాయ మోటాలకు సంబంధించిన సమాచారం